అబౌవ్ బోర్డ్ అబౌవ్ బోర్డ్ అనేది ఒక ఇడియం అన్నమాట ఇడియం అంటే తెలుగులో మనము జాతీయము అని అంటాం అన్నమాట మరి దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా ఫెయిర్గా కరెక్ట్గా నిజాయితీగా చట్ట ప్రకారము ఎలాంటి మోసపూరితమైన ట్రిక్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ దాపరికం లేకుండా ఒక విషయాన్ని ఓపెన్గా చేసినట్టయితే దాన్ని అబోవ్ బోర్డ్ అని అనడం జరుగుతుంది అనమాట ఈ ఇడియంను ఇంకా వేరే రకంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట ఎలా అనంటే బీ అబో బోర్డ్ ఓపెన్ అండ్ అబోవ్ బోర్డ్ ఇంకా ఆనెస్ట్ అండ్ అబోవ్ బోర్డ్ అని కూడా మనం చెప్పవచ్చు ఇవన్నీ కూడా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తేవి ఏదైనా ఒక విషయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా మోసం లేకుండా చట్ట ప్రకారము కరెక్ట్గా నిజాయితీగా చేసేదాన్ని అబో బోర్డ్ అని అనడం జరుగుతుందనమాట మరి ఈ ఇడియంను మనము ఒక సెంటెన్స్లో ఎలా వాడతామో చూద్దాం మొదటిది ఇఫ్ ఎ ప్లాన్ ఆర్ ఎ బిజినెస్ అగ్రిమెంట్ ఈజ్ అబో బోర్డ్ ఇట్ ఈస్ ఆనెస్ట్ అండ్ నాట్ ట్రైంగ్ టు డిసీవ్ ఎనివన్ ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ కావచ్చు ప్లాన్ కానీ అబోవ్ బోర్డ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే అది చాలా నిజాయితీగా ఎవరిని మోసం చేసేది కాదు అనమాట ఇక రెండోది డోంట్ ట్రై టు బీ వెరీ స్మార్ట్ ఫ్రెండ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ డీల్ బోవ్ బోర్డ్ టోటల్లీ ఒకవేళ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఏదైనా డీలింగ్లో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ ఫ్రెండ్ను వార్న్ చేయొచ్చు డోంట్ చీట్ మీ నన్ను మోసం చేయక ఫ్రెండ్ ఇదంతా ఈ డీలింగ్ అంతా అబోవ్ బోర్డ్ అంటే చాలా నిజాయితీగా జరగాలి లీగల్గా జరగాలని మీరు చెప్పవచ్చు ఇక మూడోది ఐ థింక్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ అబోవ్ బోర్డ్ సర్ గో హ్యాడ్ అండ్ సైన్ దెమ్ ఒకవేళ సెక్రటరీ అన్ని ఫైల్స్ ముందే చెక్ చేసి అవన్నీ చట్ట ప్రకారము నిజాయితీగా ఎలాంటి దాపరికం లేకుండా మోసం లేకుండా ఉన్నాయని అనుకుంటే తన బాస్కు చెప్తుంది సార్ మీరు డైన్ డాక్యుమెంట్స్ అన్నీ సైన్ చేయండి ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అబో్ బోర్డ్ అంటే చాలా కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం అనమాట ఇక నాలుగవది ద డీల్ బిట్వీన్ టూ పార్టీస్ వాజ్ కంప్లీట్లీ ఆనెస్ట్ అండ్ అబోవ్ బోర్డ్ సో రెండు పార్టీస్ మధ్య ఈ డీల్ అంతా క్లియర్గా ఉంది నిజాయితీగా ఉంది ఎలాంటి మోసపూరితం లేదు అందువల్ల ఇది అబోవ్ బోర్డ్ అని చెప్పొచ్చు అనమాట ఇక నెక్స్ట్ది రవి ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆల్ హీస్ డీలింగ్స్ ఆర్ అబో బోర్డ్ రవి అనే వ్యక్తి చాలా ఓపెన్ మైండ్తో దాపరికం లేకుండా ఉంటాడు ఎలాంటి దాపరికం లేదు కాబట్టి ఆయన చేసే అన్ని డీలింగ్స్ కూడా ఓపెన్గా అందరికీ చెప్తారు అందువల్ల ఆయన డీలింగ్స్ అన్ని అబో బోర్డ్ అని మనము అనమాట మరి ఈ ఇడియం ఎలా మనుగడలోకి వచ్చిందనంటే ఒక రెండు స్టోరీసు మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అందులో మొదటిది ఏంటంటే అబౌవ్ బోర్డ్ అనే ఇడియంలో బోర్డ్ అంటే టేబుల్ అనమాట మరి పూర్వకారంలో ఎవరైతే ఈ డీల్స్ చేసుకుంటారో ఒప్పందాలు చేసుకుంటారో వాళ్ళిద్దరు కూడా ఆ టేబుల్ ముందు కూర్చొని అట్టొకరిటొకరు కూర్చొని వాళ్ళ రెండు చేతులు టేబుల్ పైన పెట్టి అప్పుడు డీలింగ్ చేసుకునే అనమాట అంటే వాళ్ళ చేతులు చూసే అందరి ఆడియన్స్కు కనబడేటట్టు అనమాట ఏ డీలింగ్ అయినా అందరు ముందు ఓపెన్గా ఆ టేబుల్ పైన చేతులు పెట్టి చేసుకునేవాళ్ళు అంతే తప్ప టేబుల్ కింద చేతులు పెట్టి ఎలాంటి డీలింగ్ చేసుకునేవాళ్ళు కాదనమాట సో అలా టేబుల్ పైన అందరికీ కనిపించేటట్టు చేసుకునేవాళ్ళు ఏ డీలింగ్ అయినా దాన్నే అబౌ బోర్డ్ అని అనడం జరుగుతుందనమాట ఇక రెండవ రకమైన స్టోరీ ఏంటంటే ఇది స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ అంటే సముద్రం మీద వస్తువులను దొంగతనంగా ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ అంటాం గతంలో ఏ గూడ్స్ అయితే దొంగతనంగా షిప్స్లలో స్మగ్ల్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా షిప్ డెక్కుకు కింద పెట్టేవారు అనమాట ఇక ఏ గూడ్స్ అయితే లీగల్గా చట్ట ప్రకారము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అవన్నీ షిప్ యొక్క డెక్ పైన పెట్టేవారు ఆ డెక్ పైన పెట్టే గూడ్స్ అన్నీ లీగల్ అనమాట అవన్నీ అందరికీ కనిపించేటట్టు ఉండేవన్నమాట సో ఏవైతే గూడ్స్ డెక్ పైన ఉన్నావో వాటిని అబోవ్ బోర్డ్ గూడ్స్ అని అంటామన్నమాట సో అందరికీ కనిపించేటట్టు ఏ ఫెయిర్గా లీగల్గా ఉన్నట్టు అనమాట సో ఈ రకంగా ఈ రెండు రకాలుగా మనకు అబోవ్ బోర్డ్ అనే ఒక ఇడియం మనుగడలోకి వచ్చిందని చెప్తూ అనమాట సో అబోవ్ బోర్డ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని దాపరికం లేకుండా చట్టప్రకారం ఎలాంటి మోసపూరితమైన కార్యక్రమాలు లేకుండా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయడాన్ని అబౌవ్ బోర్డ్ అని అనమాట